హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నా థర్స్డే మార్నింగ్ రొటీన్ చూపిస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేయాలి. పదండి, పెద్ద పుడింగ్లా క్లీన్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఫ్యాన్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. బిగ్నెస్ మిస్టేక్, ఎక్స్క్యూజ్ చేయండి. తర్వాత ఫ్యాన్ ఆఫ్ చేసి మొత్తం క్లీన్ చేసేసాను. ఫ్రెష్ అయ్యి వచ్చేద్దాం. సూపర్ ఫ్రెష్ అయిపోయాను కాబట్టి హెయిర్ డ్రై అయ్యే లోపల రెడీ. ఓకే, ఇప్పుడు రెడీ అవుదాం. అండ్ ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను పింక్, ఎందుకంటే నా స్కర్ట్ పింక్ కాబట్టి. ఎప్పుడైనా పూజ చేస్తున్నప్పుడు మాత్రం మా మమ్మీకి అయితే కంపల్సరీ బ్యాంగిల్స్ వేసుకోవాలి, లేకపోతే చాలా కోపం వచ్చేస్తుంది. సో హెయిర్ అయితే డ్రై అవ్వలేదు, సో హెయిర్ డ్రై అయ్యే లోపల పూజకంతా అరేంజెస్ వచ్చేస్తాం. ఇప్పుడు మీ అందరికి ఒక శ్లోకం నేర్పిస్తాను, నేర్చుకోండి పిల్లలు. సరదాగా అన్నానండి, ఇది నాకు నా 7th క్లాస్ లో ఉన్నప్పుడు మా తెలుగు సార్ నేర్పించారు. ఎప్పుడు దీపం పెట్టినా ఆ శ్లోకం పాడమని. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపం బ్రహ్మ నమోస్తుతే. ఫస్ట్ 3 లైన్స్ సేమ్ ఉంటాయి, లాస్ట్ లైన్కి మాత్రం మార్నింగ్ అప్పుడు పూజ చేసినప్పుడు ఏముంటుందో అని మీకు ఇప్పుడు వీడియోలో చెప్పాను కదా. సో ఈవినింగ్ టైం పూజ చేసినప్పుడేమో అక్కడ సంధ్యా దీప నమస్తుతే అని అనాలి. సో అదొక్కటే చేంజ్, ఫస్ట్ 3 లైన్స్ సేమ్. నేను ఒకసారి చిన్నప్పుడు ఎవరో సాయికోటి బుక్స్ పంచుతుంటే తీసేసుకున్నాను, తీసుకొని అప్పుడు అది స్టార్ట్ చేశాను. బట్ ఆ తర్వాత మా మమ్మీ చెప్పారు స్టార్ట్ చేస్తే ఇంకా ఎండ్ అయ్యే వరకు ఆపకూడదు, కంటిన్యూస్గా అది ఒకలే ఫినిష్ చేయాలని. సో నాకు అప్పుడు అది తెలీదు, అప్పుడు తీసుకున్నాను. బట్ అప్పుడు ఒక పేజ్ రాసి వదిలేసాను, ఇప్పుడు మాత్రం అలా ఎవ్రీ థర్స్డే ఒక పేజ్ రాయడం స్టార్ట్ చేశాను. అయితే ఒక పేజ్ లేదా ఒక పేపర్ అలా రాస్తూ వస్తున్నాను నాకు ఫ్రీ టైం ఉండి నప్పుడల్లా. సో అది ఎప్పటికైనా కంప్లీట్ చేసి షిరిడీలో ఇవ్వాలని అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మరి అది ఎప్పటికవుతుందో నాకు తెలీదు.